Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ నియామకం ఇప్పట్లో లేనట్లే. ఏపీలో ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని గవర్నర్ హరిచందన్ జగన్ సర్కార్కు సూచించారు. అయితే ఈ ఆదేశాలు అమలవుతాయా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే జారీ చేసిన పలు ఆర్డినెన్స్లతో పాటు సాంకేతిక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటిని పరిష్కరించకుండా నిమ్మగడ్డ నియామకం అసాధ్యంగానే కనిపిస్తోంది. వెరసి ఈ వ్యవహారం హైకోర్టు గవర్నర్ ఆదేశాలు జారీ చేసినంత సులువుగా తేలేలా కనిపించడం లేదు. కానీ నిమ్మగడ్డ మాత్రం ఈసారి ఎలాగైనా తనకు పదవి దక్కుతుందని ఆశాభావంగా కనిపిస్తున్నారు. విభిన్న సంక్లిష్టతలతో ముడిపడి ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో అప్పటి వరకు ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సానుకూల ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డను తిరిగి ఎస్సీసీగా నియమించాలని జగన్ సర్కార్కు సూచించారు. కానీ అంతటితో ఈ వ్యవహారం ముగిసిపోలేదు. ఇంకా చెప్పాలంటే అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే అంత సులువుగా ఈ వ్యవహారం పరిష్కారం అయ్యేలా ఉంటే నిమ్మగడ్డ ఎప్పుడో గవర్నర్ను ఆశ్రయించేవారు. కానీ ఆయన అలా చేయలేదు. హైకోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అందులోనూ ఎన్నో సంక్లిష్టతలు, పరస్పర విరుద్ధమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా నిమ్మగడ్డ పునర్నియామకం విషయంలో జగన్ సర్కార్ ముందుకెళుతుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే తాము ఉద్దేశపూర్వకంగా తొలగించిన నిమ్మగడ్డను చేతులారా నియమించేందుకు ప్రభుత్వానికి ఎలాగూ మనసొప్పదు. అదే సమయంలో ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో తొందరపడడానికి కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టులో అంతిమ తీర్పు రాకముందే తమ పరిధిలో లేదని హైకోర్టు గతంలో తేల్చి చెప్పిన ఈ వ్యవహారంలో తాము మాత్రం ఎందుకు అంతిమ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావించవచ్చు. అలాగే నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టేసింది. అయితే జస్టిస్ కనకరాజ్ నియామకంపై ఆర్డినెన్స్ మాత్రం ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఉపసంహరించుకోలేదు. అంటే కనకరాజ్ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవడంతో పాటు నిమ్మగడ్డ నియామకంపై గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకాన్ని జాప్యం చేసేందుకు లేదా పక్కన పెట్టేందుకు జగన్ సర్కార్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ప్రధానమైనది సుప్రీంకోర్టు కేసు. సుప్రీంకోర్టులో ఓవైపు రెండు కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో హడావిడిగా నిర్ణయం తీసుకోలేమని గవర్నర్కు చెప్పడం, హైకోర్టే గతంలో ప్రభుత్వానికి ఎస్సీసీని నియమించే అధికారం లేదని చెప్పడం, గవర్నర్ ఇంకా జస్టిస్ కనకరాజ్ నియామక ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోకపోవడం వంటి అంశాలు జగన్ సర్కార్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం దీనిని సాగదీసే కొద్దీ నిమ్మగడ్డ మరోసారి హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు సరిగ్గా లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే హోటళ్లలో మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు. ఎస్సీసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవర్తించడం లేదని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్న నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే నిమ్మగడ్డ నియామకం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి సులువుగా అర్థమవుతోంది.